हाय अंडी, वेलकम टू माय चैनल। ई रोज नेनु चेयबोये रेसिपी एग् दोश अंडी। एग् दोश चाला टेस्टीगा उंटुंदंडी, पिल्ललु पेद्दलु चाला इष्टपड़तारंडी। ई दोशलोकी चटनी लेकपोयिना इलागे तिनेच्चंडी, अंत बागुंटुंदंडी। एला चेयालो चूद्दामंडी। इदी दोश पिंडंडी। ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను, రెండు గ్లాసులు రైస్ని తీసుకుని 8 అవర్స్ నానబెట్టుకుని గ్రైండర్ చేసుకున్నానండి। దోశ పిండిని ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి। 2 ఎగ్స్ని తీసుకున్నానండి, అలాగే ఒక ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను। 2 పచ్చిమిర్చి పీసెస్ని, కొంచెం కొత్తిమీర తరుగుని, కొంచెం కరివేపాకు తరుగుని తీసుకున్నానండి। ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీనిలో కట్ చేసుకున్న ఆనియన్స్ ని, పచ్చిమిర్చి ని, తరిగిన కొత్తిమీర ని, తరిగిన కరివేపాకు ని, ఎగ్ ని వేసుకుందామండి। దీనిలో 1/2 స్పూన్ కారాన్ని, టేస్ట్ కి సరిపోయినంత salt ని వేసుకుని మిక్స్ చేసుకోవాలండి। ఇదంతా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి। స్టవ్ మీద pan పెట్టుకొని వేడైన తర్వాత దీనిలో ఒక గరిటె దోశ పిండిని వేసుకొని పలచటి దోశని మనం వేసుకోవాలండి। అలాగే దీని చుట్టూ పైన ఆయిల్ ని వేసుకోవాలండి। ఈ దోశ పైన మనం మిక్స్ చేసుకున్న ఎగ్ మిక్స్ ని దీని పైన వేసుకోవాలి। వేసుకొని దోశ అంతా స్ప్రెడ్ చేయాలండి। ఈ విధంగా ఎగ్ మిక్స్ ని స్ప్రెడ్ చేసి కాల్చుకోవాలండి। వన్ సైడ్ కాలిన తర్వాత టర్న్ చేసుకుని సెకండ్ సైడ్ కూడా కాల్చుకోవాలండి। ఈ విధంగా 2 సైడ్స్ కాల్చుకుని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుందామండి। ఇదే విధంగా మరొక దోశని కూడా వేసుకుందామండి। మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని ఎగ్స్ ని తీసుకుని నేను చూపిస్తున్న విధంగా దోశలు వేసుకోవడమేనండి। ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి, చట్నీ లేకపోయినా సరే ఇలాగే తినేయొచ్చండి, అంత బాగుంటాయండి। పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి। అంతేనండి, టేస్టీ టేస్టీ ఎగ్ దోశలు రెడీ అయిపోయాయి। మీకు నచ్చాయా ఫ్రెండ్స్? మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి। నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। థాంక్యూ ఫర్ వాచింగ్।